వైరగాలి బయటలాగే పాలపిట్ట జోడు కట్టి పంతులాడే పొద్దుల్లో పొదరిళ్ళు వేస్తానులే అరువాళ్ళ పడకిళ్ళు చేస్తానులే ఎందుకే సింగారమా వైరగాలి బయటలాగే పోతాను జరిగిన యథార్థాన్ని ఇప్పుడు నిర్భయంగా కోర్టులో చెప్తాను. తొందరపడకు రవి, ముద్దాయిగా ఉన్న నీ సాక్ష్యం కోర్టులో చెల్లదు. మా అన్నయ్య హత్యను కళ్ళారా చూసిన మరో ప్రత్యక్ష సాక్షి బ్రహ్మానందం ఉన్నాడు. అతన్ని నేను పట్టుకునే వరకు నువ్వు ఇలా అజ్ఞాతంగా ఉంటేనే మంచిది. శాంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. వదిన నా మాట నెరవేరుస్తానని దేవుడు లాంటి మీ అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్పు రవి. నేను వేస్తున్నది తప్పటట్టుగా తెలిసినా నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. మమ్మీ 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 పిన్ని వాంతి చేసుకుంటుంది. శాంతి శాంతి ఏమిటి ఇది? నువ్వు నువ్వు అక్క, తల్లి కంటే ఎక్కువగా ఆదరించిన నీకు అప్రదిష్ట తీసుకొచ్చానక్క. శాంతి శాంతి, నీ భవిష్యత్తు బాగుండాలని రవిని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించాను కదే. నా మాట కాదని లేక నా మరిది తన ప్రేమను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ నువ్వు నువ్వు నన్ను దగా చేశావు. తోడబుట్టిన దానికి కూడా తెలియకుండా నిన్నంత దూరం తీసుకెళ్ళినా ఆ మామప్పుడు ఎవరు చెప్పండి చెప్పు. చైర్మన్ కాళేశ్వరరావు గారి కొడుకు. ఇంత ద్రోహం నా కొడుకే చేశాడు అంటే నమ్మలేకపోతున్నానమ్మా. ఆడదాన్నయ్యండి, నోరు తెరిచి అర్థిస్తున్నాను అంటే నా బాధ మీరు అర్థం చేసుకోగలరనుకుంటాను. అర్థం చేసుకుంటవే కాదమ్మా, నీ చెల్లెల జీవితానికి కూడా ఒక అర్థం కల్పిస్తాను. తప్పు చేసిన నా కొడుకు చేత నీ చెల్లెల మెళ్ళలో తాళి కట్టిస్తాను. చాలా కృతజ్ఞురాలనండి. కన్నీళ్లు తప్ప కట్టం ఇవ్వలేని అభాగ్యురాలి చెల్లెలు చైర్మన్ గారింటి కోడలవుతుందండి. అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. కట్నం వద్దని నేననలేదే, నాకు కట్నం కావాలమ్మా. కంగారు పడుతున్నావా? నాకు కట్నంగా కావాల్సింది డబ్బు కాదమ్మా, ఒక రహస్యం. నీ భర్తను చంపిన రజనీని నీ మధ్య రహస్యంగా దాచిపెట్టాడు. ఆమె ఎక్కడుందో నువ్వు చెప్పాలి.
ఆమెకు శిక్ష పడితేనే నీ పట్ల ఆత్మకు శాంతి. ఆత్మశాంతే నేను కోరుతున్న కట్నం. నా దురదృష్టం, నా పసుపుకు కళ్ళు దోచుకుంది. నా చెల్లెలి అదృష్టం, మరొక ఆడపిల్ల జీవితాన్ని దోచుకోవడం దేనికిలేండి. క్షమించే ఔదార్యం నీకుంటే ఉండొచ్చు, కానీ ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తిగా సంఘంలో ఒక హంతకురాలు తిరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఆ రహస్యం నువ్వు చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. అవండి రజని, అమ్మవారి గుళ్ళ ఉంది. శాంతి, నన్ను ఎక్కడికెందుకు తీసుకొచ్చావు? ఈ దేవత సాక్షిగా నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశావు. పెళ్లి కాకుండానే తల్లి నవ్వుతున్న నన్ను ఈ దేవత సన్నిధిలో ఇల్లాలిగా చేసుకో. మన పెళ్లి ఇంత సింపుల్ గా జరగకూడదు. మా నాన్నతో మాట్లాడి ఘనంగా జరిపిస్తాను. ఎప్పుడు మాట్లాడతా? అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్న తర్వాత. శాంతి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉండబట్టి నీ ఇంటి కోడలు అనిపించుకోకుండానే నీ బిడ్డకు తల్లి నవ్వుతున్నాను. సారీ, ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా లేను. నువ్వు తాళి కట్టకపోతే మా అక్క మొహం నేను చూడలేను. పుట్టేడు దుఃఖంలో ఉన్న ఆమెకు మళ్ళీ నేను సమస్యను కాలేను. నిన్ను వెళ్ళనివ్వను. ఏం చేస్తావే? నీ చేతిలో నా పెళ్లి రాసలేకపోతే నా చేతిలో ఇది చావు రాసిపెట్టను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నిన్నంత తేలిక విడిచిపెట్టను. కట్టుతాడి. యూ డర్టీ రాస్కెల్, అల్లరి పెడితే భయపడి పనికిరాని ఈ పసుపుతాడు నీ మెళ్ళో కడతానని కలలు కంటున్నావా? నెవర్. మర్యాదగా ఈ తాళి బొట్టు ఆ పిల్ల మెడలో కట్టు. అలా చూస్తారే, ఇది పారిపోయిన ఖైదీ, పోలీస్ ఆఫీసర్ చంపిన హత్తుకురాలు. ఆ హత్య నేను చేయలేదు, కానీ ఇప్పుడు నువ్వు శాంతి మెడలో తాళి కట్టకపోతే నిన్ను హత్య చేసి నిజంగానే హత్తుకురాలు అవుతాను. లే, తాళి కట్టు. పూజారి గారు, మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా సంజీవ చరణాం శతం. డోంట్ మూవ్. జరిగిపోయింది, అంత ఘోరం జరిగిపోయింది, రజాఘోరం జరిగిపోయింది. ఏంటయ్యా, ఏం జరిగింది? ఇల్లాలు బాబు పచ్చిన దాని పూర్వం చచ్చిపోరాదు బాబు. అయ్యో పాపం, ఎలా చనిపోయింది? నాకు తెలదు బాబు, చెల్లెళ్ళు అంటే అన్న పూర్ణమ్మకి ఈ రాఖీ కడదామని వచ్చినారు, ఆ పాటికి చచ్చిపోయింది. అది అన్నపూర్ణకి ఎవరూ లేరా? ఉన్న ఒక్కగా ఒక్క మౌడు ఊరేసి పెట్టి వెళ్ళిపోనాడు బాబు. బాబు, ఎవరికి రాఖీ కట్టసినేటి? మీ అనుబంధానికి గుర్తుగా కట్టేసాం ఆ చలం. అట్టగే బాబు, గుర్తుగా వెళ్ళిపోయావు, అది మీ తప్పు కాదు. మా బావకి ఇంకేం చేస్తారయ్యా, రాఖీ కట్టింది అతనే కాబట్టి తలకొర కూడా అతనే పెడతాడు. ఆగండి, శవదహన కార్యక్రమం తర్వాత ముందు ఒక పాయింట్ తేలాలి. లాయర్ గారు, అన్నపోతం మీకు తెలుసా? అయ్యో తెలుసా ఏమిటి నాయన, బాగా తెలుసు. పిచ్చి పిల్ల, లక్ష రూపాయలకు ఇన్సూర్ చేసింది. నేను అర్ధాంతరంగా చచ్చిపోతే నా భర్త అయినా ఆ లక్షతో లక్షణంగా బతకాలని కోరుకుంది. మరి ఇప్పుడు ఆ లక్ష రూపాయలు ఎవరికి ఇస్తారు బాబు? రాఖీ కట్టావుగా, నువ్వే తీసుకో. నాకెందుకు బాబు? అన్నపూర్ణ పేరుతో లాండ్రీ పెట్టు. వెరీ గుడ్ హిమాచల, ఈ కాగితం మీద సంతకం పెట్టవా. ఆగండి, ఆగండి, ఈ సంతకం చదవదు. నేను బ్రహ్మానందాన్ని, ఈవిడ భర్తని. నువ్వు బతిగా ఉన్నావా? ఏమిటి నాటకం? న్యాయాన్ని బ్రతికించడానికి మేము ఆడిన చావు నాటకం ఇది. పద చక్కడికి నీ గుండెల్లో దాచుకున్న సాక్ష్యాన్ని జడ్జి గారి ముందు చెప్పడానికి. సార్, మా స్థాన్స్ ప్రహరీలోకి వచ్చాడు. అనవసరంగా డాక్టర్ ఫోన్ చేయించాం. పద ఎప్పుడు కళ్ళు తెరవటం కాదురా, జీవితంలో కళ్ళు తెరువు. ఇప్పటికే నీ మీద ఎన్నో కేసులున్నాయి, నీ వెనుక ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి నిన్ను కాపాడతారనుకుంటున్నావేమో. కుదరదు, మరి అడగని చెప్పు. చెప్పరా? చెప్తాను.